మార్చి 28 29 తేదీల్లో విశాఖలో నిర్వహించే G20 వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సచివాలయ వ్యవస్థ ఆర్బీకేలు డిజిటల్ లైబ్రరీలతో సహా వివిధ కార్యక్రమాలపై ప్రదర్శన నిర్వహిస్తామని స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి స్పష్టం చేశారు. అలాగే ఈ సమావేశాల్లో విశాఖతో పాటు చుట్టుప్రక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలపై ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలోని పర్యాటక సాంస్కృతిక ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ రైతు నుంచి 2 కిలోల టమాటాలు కొనుగోలు చేశారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లె పర్యటనలో పలు గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు ఎంకొత్తూరుకు వెళుతున్న సమయంలో టమాటా రైతు వద్ద ఆగారు. రైతుతో ముచ్చటించి చంద్రబాబు అతని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 2 కిలోల టమాటాలు కొనుగోలు చేసి పక్కనే ఉన్న మహిళకు ఇచ్చారు. 2 కిలోల టమాటాలకు చంద్రబాబు 5000 రూపాయలు ఇచ్చారు. రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ఆయిల్ పామ్ ధరలను నిర్ణయిస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయిల్ పామ్ రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నెరవేర్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టన్ను ఎఫ్ఎఫ్బి ధర కేవలం 7600 ఉంటే వైసీపీ పాలనలో 18300 రూపాయలను చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతులు లాభపడే విధంగా ఆయిల్ పామ్ ఎఫ్ఎఫ్బి ప్రైసింగ్ ఫార్ములాను ఖరారు చేస్తామని మంత్రి కాకాని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో మరోసారి సిబిఐ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఓల్డ్ సిటీలోని మొత్తం 6 చోట్ల సిబిఐ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు. చెంచల్గూడలోని ఓవైసీ హాస్పిటల్ డాక్టర్ అంజం సుల్తానా ఇంట్లో సిబిఐ సోదాలు చేస్తోంది. అంజం సుల్తానా భర్త డైరెక్టర్ గా ఉన్న ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలో అవకతవకలు జరిగినట్లు సిబిఐ గుర్తించింది. ఆవుకు ఒకే కాన్పులో 3 లేగదూడలు జన్మించాయి. ఈ వింత ఘటన చిత్తూరు జిల్లా వైరెడ్డి మండలంలో చోటు చేసుకుంది. ఈశ్వరప్ప అనే రైతు ఇంట్లోని గోమాత ఒకే కాన్పులో 3 దూడలకు జన్మనిచ్చింది. ఇలా ఒకేసారి 3 దూడలు జన్మించడంతో గ్రామస్తులు ఈశ్వరప్ప ఇంటికి క్యూ కడుతున్నారు. సినీ నటుడు బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన 15 నిమిషాలకు హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హెలికాప్టర్ ను వెనక్కి మళ్లించిన పైలట్ ఒంగోలులోని హెలిప్యాడ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ లో బాలయ్యతో పాటు నటి శృతి హాసన్ కూడా ఉన్నారు. ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. తొలుత 11 నుంచి 16 వరకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అయితే 17న ముక్కనుమ కావడంతో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ అధికారులు తాజాగా జీవోను విడుదల చేశారు. తానేదో సరదాగా చేసిన వ్యాఖ్యలను వైరల్ చేశారని ఏపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అన్నారు. భర్త పార్టీ మారితే తను ఆయన వెంట వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. సుచరిత చేసిన ఈ వ్యాఖ్యలతో పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆమె స్పందిస్తూ రాజకీయాల్లో ఉంటే వైసీపీతోనే ఉంటానని లేదంటే ఇంట్లో ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం జనసేన పార్టీల ఓట్లను చీల్చడం ద్వారా జగన్ కు లబ్ది చేకూర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏపీలో అడుగు పెడుతోందని మాజీ మంత్రి చేగొంటి హరిరామ జోగయ్య అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ సచివాలయంలో ఏపీకి చెందిన భవన సముదాయాన్ని స్థలంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి అందించిన ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు. ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. తనను కొడుకుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ రెడ్డికి మేకపాటి శివచరణ్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ కలకలం రేపుతోంది. ఈ లేఖ పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు కుమారుడే లేడని మేకపాటి ఇటీవల చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా శివచరణ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.